యూనిఫామ్ చొక్కాకు సాధారణ ప్లేకెట్ను కుట్టడం యూనిఫామ్ చొక్కా యొక్క ముందు భాగం ముక్కల కోసం బట్టకు గుర్తులు గీసి కత్తిరించి పెట్టాం ఇప్పుడు ముందు భాగం ముక్కల కోసం సాధారణ ప్లేకెట్ని ఎలా కుట్టాలో చూద్దాం లక్ష్యాలు ఈ పాఠం ముగిసేసరికి మీరు ఇవి చేయగలుగుతారు యూనిఫామ్ చొక్కాకు సాధారణ ప్లేకెట్ను కుట్టడం ముందుగా మనం యొక్క యూనిఫామ్ చొక్కా సాధారణ ప్లేకెట్ను కుట్టడానికి కావలసిన పరికరాలు మరియు వస్తువుల గురించి తెలుసుకుందాం ఇందుకు మీకు కావలసినవి కత్తిరించిన యూనిఫామ్ చొక్కా యొక్క ముందు భాగం ముక్కలు భిన్నంగా ఉండే రంగుదారం కొలత టేపు చిన్న కత్తెర కుట్టు మిషను ఇప్పుడు యూనిఫామ్ చొక్కా యొక్క ముందు భాగం ముక్కలను సాధారణ ప్లేకెట్ను ఎలా కుట్టాలో చూద్దాం దీనికి గుండీలు మరియు గుండీ రంధ్రాలను తర్వాత కుట్టవచ్చును దీనికోసం మొదట చొక్కా ముక్కల యొక్క కత్తిరించిన నేరు అంచును మూడు బై నాలుగు అంగుళం తిరిగవైపుకి పైకి మడిచి వత్తండి కింద మడిచిన అంచుకు ఉన్న చీలికతో సమానంగా మరియు బిందు పన్నెండు వద్ద మూల ఆకారం వచ్చేలా మడత ఉండాలి మళ్ళీ కత్తిరించిన అంచును మూడు బై నాలుగు పైకి మడిచి వత్తండి మడిచిన అంచు వెంబడి టాప్ స్టిచ్ కుట్టను వేయండి ఇంకొక ముక్క కూడా ఇదే విధంగా అనుసరించండి ఒక్కొక్కసారి కింద భాగం మీద ఎడమ వైపు ఉంటుంది ఇంకొకసారి కింద భాగం మీద కుడివైపు ఉంటుంది చొక్కా యొక్క భాగం ముక్కకు కుడివైపు మరియు ఎడమవైపు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి సాదా బట్టల్లో సులువుగా తప్పులు చేసే అవకాశం ఉంది తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది రెండు ప్లేకెట్ను ఒకే వైపుకు తయారు చేసే అవకాశం ఉంది అదనంగా ఉన్న మడిచిన అంచు కేటాయింపును తెరిచి ఉన్న మెడ అంచు వెంబడి కత్తిరించండి ఇదిగో ముందు భాగం ముక్కకు సాధారణ ప్లేకెట్ను కుట్టడం పూర్తి చేశాం ఈ తరగతిలో మనం యూనిఫామ్ చొక్కా యొక్క ముందు భాగం ముక్కకు సాధారణ ప్లేకెట్ని ఎలా కుట్టాలో నేర్చుకున్నాం మనం ముగించే ముందు యూనిఫామ్ చొక్కాకు సాధారణ కుట్టడంలో ఉన్న ముఖ్య అంశాలు చూద్దాం దశ ఒకటి దీనికోసం మొదట కింది మడిచిన అంచుకు ఉన్న చీలికతో సమాన క్రమంలో మరియు బిందు పన్నెండు వద్ద మూలాకారం వచ్చేలా విధంగా చొక్కా ముక్కల యొక్క కత్తిరించిన నేరు అంచును మూడు బై నాలుగు అంగుల మీద తిరిగి వైపుకు మడవాలి ఆ తరువాత వత్తండి దశ రెండు కత్తిరించిన అంచును మళ్ళీ మూడు బై నాలుగు అంగులం మడిచి మడతను ఒత్తండి దశ మూడు మడిచిన అంచు వెంబడి టాప్ స్టిచ్ కుట్టును వేయండి దశ నాలుగు ఇంకొక ముక్కకు కూడా ఇదే విధంగా అనుసరించండి దీనితో మనం ఈ పాఠం ముగింపుకు వచ్చాం